हाय फ्रेंड्स हेलो एला ने चाला बहुनाजु ने वीडियो मंची स्क्रब गुरिंचे वीडियो चेप्पबोतुन्नानु फ्रेंड्स इप्पुडु मनमु डैली टी अनेदि तागुतू उंटामंडि अला तागिन तर्वात टी पोडी अनेदि वेस्ट चेस्तू उंटाम कदा अला वेस्ट चेयकुंडा ई टी पोडीनि यूज चेसी ई वीडियोलो नेनु स्क्रब अनेदि तयारु चेस्तानंडि అది ఆ స్క్రబ్ అనేది మన స్కిన్కి అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి లైవ్లో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ టీ పొడిని యూస్ చేసి స్క్రబ్ ఎలా చేసుకోవాలైతే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇది టీని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత టీ పొడి అనేది వస్తుంది కదా ఆ టీ పొడిని ఇప్పుడు ఒక బౌల్ లోకి అయితే వేసుకోవాలండి మీరు ఒకవేళ అల్లం అలాంటిది వేసుకొని టీ తయారు చేసుకున్నట్లయితే ఆ ఈ టీ పొడిని కొంచెం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాగ టీ పొడి మొత్తం ఇలాగ బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టీ పొడిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన మన స్కిన్ మీద వచ్చేసి బ్లాక్ స్పాట్స్ అలాంటివి లేకుండా చేస్తుందండి అండ్ మన స్కిన్ టోన్ కి మన స్కిన్ మీద ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ని రిమూవ్ చేయడానికి యూస్ అయితే అవుతుంది ఇది ఒక మంచి స్క్రబ్ లాగా యూస్ అయితే అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకుందాం కాఫీ పౌడర్ యాడ్ చేయడం వలన మన స్కిన్ టోన్ అనేది బ్రైట్ అవడానికి హెల్ప్ అయితే అవుతుంది మనం స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు మన స్కిన్ టోన్ ని బ్రైట్ గా అవడానికి కూడా యూస్ అవుతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం కాఫీ పౌడర్ ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఈ కొంచెం కాఫీ పౌడర్ ని అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బాదం ఆయిల్ అండి మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ వేసుకోండి బాదం ఆయిల్ వేయడం వలన మన స్కిన్ అనేది మన బాదం ఆయిల్ లో విటమిన్ ఏ విటమిన్ ఈ ఉండడం వలన మన స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ మన స్కిన్ మీద మన ఫేస్ అనేది ఎక్కువ ముడతలు మచ్చలు అలా రాకుండా అయితే ఈ బాదం ఆయిల్ అనేది యూజ్ అయితే అవుతుందండి మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అనుకోండి బాదం ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ని యూజ్ చేసుకోవచ్చు బాదం ఆయిల్ని ఒక ఆయిల్ని ఒక ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి ఇలాగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అనేవి రెండు అయితే వేసుకోవచ్చు నేను బాదం ఆయిల్ అనేది ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 డ్రాప్స్ వచ్చేసి రోజ్ వాటర్ ని వేసుకోవాలి ఇలా ఒక 2 డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ ని వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి ఇలా ఇది మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనకు ఒక స్క్రబ్ అయితే రెడీ అయితే అయ్యిందండి ఇది నేచురల్ స్క్రబ్ అండి మనం ఎటువంటి కెమికల్స్ అనేవి యూస్ చేయలేదు దీంట్లో చాలా మంచిగా అయితే హెల్ప్ అయితే అవుతుంది మీకు పింపుల్స్ ఉన్నాయి అని అని అనుకోండి పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండదండి ఇది ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడండి ఫేస్ ప్యాక్ అనేది ఇది స్క్రబ్ అనేది యూస్ చేసుకునేటప్పుడు పైన ఏం పడకుండా ఒక క్లాత్ అనేది వేసుకోండి ఇది మొత్తం కొంచెం స్క్రబ్ అనేది ఇలా రబ్ చేసుకునేటప్పుడు క్లాత్ మీద మన డ్రెస్ మీద అయితే పడుతుంది అండ్ హార్డ్గా మసాజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి స్మూత్ మసాజ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం డే బై డే చేసుకున్నా మన స్కిన్ టోన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది అండ్ మన ఫేస్ మీద వచ్చేసి డస్ట్ కూడా క్లియర్ అయిపోతుందండి అండ్ ఫేస్ మీద వచ్చేసి బ్లాక్ హెడ్స్ అలాంటివి ఉంటాయి కదా చాలామందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుందండి అలా ఉన్న వాళ్ళకి ఇది మంచిగా స్క్రబ్ అనేది చాలా హెల్ప్ అయితే అవుతుంది మన
నాకు టీ పొడి అనేది ఒక మంచి స్క్రబ్ లాగా అయితే హెల్ప్ అయితే అవుతుందండి మీకు టీ తాగే అలవాటు లేదు అనుకోండి మామూలుగా బయట మార్కెట్లో అయినా ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్ సైజు ఉంటాయండి టీ ప్యాకెట్స్ అనేవి అవైనా తెచ్చుకొని ఇలాగా ఇప్పుడు నేను చూపించిన వీడియోలో చూపించాను కదా ఈ విధంగా అయితే మనం స్క్రబ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బాదం ఆయిల్ వేయడం వలన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు అనేవి క్లియర్ అయిపోతాయండి అండ్ మన ఫేస్ అనేది ఫేస్ మీద ముడతలు మచ్చలు అవి లేకుండా అయితే చేస్తుంది అండ్ ఫేస్ కూడా చాలా బ్రైట్గా అవ్వడానికి యూజ్ అయితే అవుతుందండి చాలా యాక్టివ్గా అయితే కనిపిస్తుంది ఫేస్ అనేది ఈ స్క్రబ్ అనేది మీరు హ్యాండ్స్కైనా అప్లై చేసుకోవచ్చు మీకు హ్యాండ్స్ పైన బ్లాక్నెస్ అలాగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ ఈ విధంగా వచ్చేసి ఒక 5 నిమిషాల వరకు అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక ఈ ఫేస్ మసాజ్ అనేది స్మూత్గా ఫింగర్ టిప్స్ అనేవి యూజ్ చేసి ఫేస్ మసాజ్ అనేది ఒక 5 మినిట్స్ వరకు చేసుకోవాలండి ఇలా కళ్ళ కింద ఉంటుంది కదా కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది ఆ బ్లాక్నెస్ ఉన్న చోట కూడా ఇలా ఫింగర్ టిప్స్ అనేవి యూజ్ చేసి ఇలా చేయడం వలన కంటి కింద కూడా బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ స్క్రబ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ముఖం మీద వచ్చేసి చాలామందికి బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయి కదా వైట్ హెడ్స్ అనేవి అలాంటివి అలా ఉన్నప్పుడు ఇలాగ బాగా ఈ స్క్రబ్ చేసుకునేటప్పుడు ఇలాగ బాగా అయితే ఒక 2 మినిట్స్ వరకు ఇలాగ ముఖం మీద ఇలాగ మసాజ్ చేయడం వలన ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి కొంచెం తొందరగా అయితే రిమూవ్ అయిపోతాయి అండ్ ఇక్కడ కూడా అండి లిప్ కింద కూడా చాలామందికి వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి మంచిగా న్యాచురల్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి ఇది మన ఇంట్లోనే మన కిచెన్లో ఉండే వస్తువులే కాబట్టి మనం చాలా ఈజీగా ఈ స్క్రబ్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు బయట మార్కెట్లో మనం మనీ పెట్టి స్క్రబ్ అది తెచ్చుకున్నా ఒక్కొక్కరికి స్కిన్కి అనేది సెట్ అవ్వండి ఇలాంటివి మనము ఇంట్లో ట్రై చేయడం వలన మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అండ్ మన ఫేస్ కూడా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుందండి ఈ విధంగా ఒక 5 నిమిషాల ఫేస్ అనేది మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫేస్ అనేది మొత్తం క్లీన్ అయితే చేసేసుకోవాలండి అండి చాలా స్కిన్ అనేది చూడండి ఎలా ఉందో చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అండ్ మనకు ఫేస్ మీద ఉండే వైట్ హెడ్స్ ఉన్నాయి కదా అవి చాలా ఈజీగా మనం రిమూవ్ అయితే చేసుకోగలం ఇలాంటి ప్యాక్స్ అనేవి యూజ్ చేయడం వలన స్కిన్ అనేది చూడండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది మనం చాలా ఈజీగా మనం ఈ చిన్న స్క్రబ్ అనేది ఇంట్లో ట్రై చేయడం వలన మనకి ఎంత హెల్ప్ అయితే అవుతుందో మన స్కిన్ మీద వచ్చేసి ఎటువంటి బ్లాక్ స్పాట్స్ అనేవి ఉండవు అండ్ మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి మనం మనీ ఖర్చు పెట్టాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఏం లేదు మనం ఈజీగా మనం మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు ఇలాగ మనం కిచెన్లో ఉండే ఈ ఐటమ్స్ అనేవి యూజ్ చేయడం వలన మనకు ఒక మంచి రిజల్ట్ అనేది మన ఫేస్ మీద మనం చూడవచ్చు ఇప్పుడు ఫేస్ మీద వాటర్తో క్లీన్ చేసేస్తాను వావ్ అండి స్కిన్ చూడండి చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది అండ్ చాలా షైనీగా అయితే ఉంది
मन की टी पोड़ी स्क्रब अने चाल मंचते हेल्प अंदी ये स्किन टे स्किन टाइप वालना टी पोड़ी स्क्रब अने यूजुटू मेरे पिंपल्स उड़ोसी डी अला प्रॉब्लम एम ले पिगमेंटेशन उड़ यूजुटू अं पिंपल्स स्क्रब अने यूजुटू इट साइड इफेक्ट्स एम ले मन स्किन अने चाल ब्राइट उ अस स्किन टोन अने चूँ एला चाला बागुंदी ट्रई चेसि चूडंडी ट्रई चेसिन तर्वात ई वीडियो चूसिन तर्वात ओकसारी ट्रई चेसि चूडंडी ट्रई चेसिन तर्वात एला उंदी एंटी अनि चेप्पेसि ना कामेंट बॉक्स लो अयिते कामेंट चेयंडी फ्रेंड्स चाला बागुंदी नाकैते चाला बागा नच्चिंदी ई स्क्रब अनेदी मा अम्मा अयिते अदे पनिगा चूस्तुंदी అంతేనండి ఈ వీడియోలో ఈ రోజుకైతే ఈ స్క్రబ్ అనేది ఈ వీడియోలైతే మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్ లో పోస్ట్ చేయాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకేం చెప్పాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుందండి దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై